கடியம் ஸ்ரீஹரி. టీచర్గా పాఠాలు బోధించినా, లీడర్గా స్పీచ్లు వల్లించినా, సబ్జెక్టు పట్ల స్పష్టత, పరిజ్ఞానం, పరిపక్వత, సామాన్య కుటుంబంలో పుట్టి కాకతీయ గడ్డపై విద్యావంతుడిగా, సమర్థవంతమైన నాయకుడిగా, హుందాతనంగా 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు మాజీ మంత్రి కడియం శ్రీహరి. తాజాగా 2024 లోక్సభ ఎన్నికల హడావిడిలో భాగంగా రాజకీయ పార్టీల ఫిరాయింపుల పర్వం మొదలైంది. దాంతో ఆయన కూతురికి బీఆర్ఎస్ తరఫున వరంగల్ ఎంపీ టికెట్ పోటీ చేయడానికి లభించిన ఆఫర్ను తిరస్కరించి కాంగ్రెస్ పార్టీలో కూతురు అంచెలతో సహా చేరారు. ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే చిన్ననాటి నుండి చదువులో చురుకైన వ్యక్తిగా ఉంటూ ఉన్నత విద్యలు చదివి మంచి ఉద్యోగంలో కొనసాగుతూ ఉండగా రాజకీయాలపై ఆసక్తితో అప్పట్లో ఎన్టీఆర్ పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు. మధ్యకాలంలో వరంగల్ జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా పనిచేశారు. 1994లో తొలిసారిగా స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొంది. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ప్రభుత్వంలో మార్కెటింగ్ శాఖ మంత్రిగా పనిచేశారు. నారా చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో సంక్షేమ శాఖ, విద్యా నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. 2013లో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తన పాత మిత్రుడు కేసీఆర్ కోరిక మేరకు తెరాసలో చేరి 2014 లోక్సభ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థిగా వరంగల్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 2015లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికై తెలంగాణ డిప్యూటీ ముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన 2021లో జరిగిన ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారై ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 ఎన్నికల్లో స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సింగాపురం ఇంద్రపై గెలిచి శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన జీవిత నేపథ్యం చూస్తే వరంగల్ జిల్లాలోని పర్వతిగిరి గ్రామంలో 8 జులై 1952 లక్ష్మీ నరసింహ, వినయరాణి దంపతులకు జన్మించారు. విద్యాభ్యాసం వరంగల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పూర్తి చేశారు. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల నుంచి బీఎస్సీ, హైదరాబాద్ లో ఎంఎస్సీ పూర్తి చేశారు. 1975 నుండి 1977 వరకు నిజామాబాద్ లో సిండికేట్ బ్యాంక్ లో మేనేజర్ గా పనిచేశారు. 1977 నుండి 1987 మధ్యకాలంలో టీచర్ గా, జూనియర్ కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేశారు. ఆయనకి భార్య, ఇద్దరు కూతురులు. ఒక కూతురు యుఎస్ లో సెటిల్ అవగా రెండో కూతురు కావ్య డాక్టర్ వృత్తిలో రాణిస్తున్నారు. కడియం ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో తనకంటూ గుర్తింపు సాధించారు. 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో వరంగల్ లోక్సభ నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పేరు ప్రకటించిన ఎంపీ టికెట్ ని నిరాకరిస్తూ తండ్రితో పాటు కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధమయ్యారు.